రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు పురస్కరించుకొని రుద్రంగి మండల కేంద్రంలోని ఆయన విగ్రహం వద్ద సామాజిక దూరం పాటిస్తూ అధికారులు, నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాతగా ప్రజల హృదయాలలో ఆయన నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ ప్రభలత, తహసీల్దార్ హుస్సేన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, దెయ్యాల కమలాకర్, నారాయణ, బైరి గంగమల్లయ్య, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నేడు భారత రాజ్యాంగం రచించినటువంటి మేధావి, భారతరత్న గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి కార్యక్రమం నిరాడంబరంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, దళిత సంఘ నాయకులకు, సంఘ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఈరోజు ప్రజలు బయట తిరగలేకపోతున్నారు, లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం సుత కార్యక్రమం సుత నిరంబడంగా జరుపుకోమని, ఇంటి వద్ద జరుపుకోమని, కాకపోతే ఇక్కడ మనకు వారి అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉండడం వల్ల మనం ఈ కార్యక్రమాన్ని కొద్ది మందితో చేసుకోవడం జరిగింది. వారి యొక్క చేసినటువంటి సేవల్ని ఈరోజు గుర్తు చేసుకొని వారిని స్మరించుకుంటూ భావి తరాలకు వారి యొక్క చేసినటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిగా నిలుస్తాయని ఒక సందేశం ఇస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సామాజిక విప్లవకారుడు, నవభారత రాజ్యాంగ నిర్మాత బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 129వ జయంతుత్సవాన్ని పురస్కరించుకొని రుద్రంగి మండల కేంద్రంలో స్థానిక జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు మరియు వివిధ సంఘాల నాయకులు, పెద్ద మనుషులు అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక అసమానతలతోటి, కులాల కుళ్ళుతోటి అనేక విచ్ఛిన్నకర పరిస్థితుల్లో ఆనందదాయకం, అత్యవసరం కూడా. మరి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అధికారానికి దూరంగా ఉన్నవాళ్ళు, మరి సంక్షేమానికి నోచుకోనటువంటి అనేక జాతులు కూడా మన రాజ్యాంగాన్ని అనుసరించి ఈ దేశంలో గొప్ప ఉన్నతిని పొందేటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. అట్టి మహానుభావుడు మరి ఎన్ని సంవత్సరాలైనా తరాలుగా ఈ దేశ చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అలాగే వివిధ సంఘాల నాయకులకు, దళిత మేధావులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ గారు చూపిన ఆశయాల బాటలో మనమందు ముందుకు నడుస్తూ అందరినీ మేల్కొల్పుతూ మనం అంబేద్కర్ ఆశయాల కొరకు పనిచేస్తే అభివృద్ధి దిశగా ప్రయాణిస్తామని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.